హలో నమస్తే ఆదాబ్ నేను మీ అనుష మన ఇంటి బృందావనంకి స్వాగతం మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి హలో అండి ఎలా ఉన్నారు అందరు చాలా బాగున్నారు కదా సో ఈరోజు మీకు మన వీడియోలో నందమ్మ గురించి అంటే విజయనగరం జిల్లా కోడూరు అనే గ్రామంలో ఈ నందమ్మని పెట్టడం జరిగింది అండ్ ఇవన్నీ విజయనగరం జిల్లాలో చాలామంది మొక్కుకొని చేస్తుంటారంట అండ్ నందమ్మతో పాటు మనకి శివుడు గంగమ్మ పార్వతి ఇంకా వినాయకుడు కూడా ఉంటారు సో ఇక్కడ మీరు చూసినట్లయితే బిందెలతో నువ్వుల నూనె పెట్టి దీపాలు అంటే ఆ ఊరిలో ఎవరైతే ఉన్నారో ఊర్లో చాలామంది తీసుకొచ్చి బిందెలతో అనేవి పెట్టడం జరుగుతుందంట అండ్ తర్వాత మళ్ళీ ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారంట బిందెలు అవి అండ్ ఇది ఇక్కడ అయితే నైన్ డేస్ పెట్టడం జరిగింది దీంట్లో మొక్కుకుంటారు సో ఎవరిష్టం వాళ్ళది ఫైవ్ డేస్ నైన్ డేస్ లెవెన్ డేస్ సో మన సైడ్ అంటే గణపతిని ఎట్లా అయితే మనం త్రీ డేస్ ఫైవ్ డేస్ నైన్ డేస్ లెవెన్ డేస్ ఇట్లా చేస్తామో అట్లనే నందమ్మని కూడా చేస్తారు అండ్ పర్టికులర్గా సాలూరు దగ్గరలో అంటే విజయనగరం జిల్లాలోనే సాలూరు దగ్గరలో ఇంకొక చోట పెడతారంటండి అక్కడ అక్కడ ఆల్మోస్ట్ వన్ మంత్ పైనే జరుగుతుందంట ఈ నందమ్మని పెట్టడం అన్నది సో పర్టికులర్గా ఇక్కడ చూసారు కదా సో ఇది ఒక ఇంట్లో అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టడం జరిగింది అండ్ నేనైతే రీసెంట్గా విజయనగరం వెళ్ళాను అండ్ వైజాగ్ అన్ని కవర్ చేసుకున్నాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే నవధాన్యాలు వేసి అంటే అమ్మవారి వరి అంటే గౌ గౌరీదేవి అన్నట్లయితే చూసినట్లయితే మీరు అక్కడ సూత్రాలు కూడా చూసారు కదా గౌరీదేవిలాగా గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి సూత్రాలు అన్నీ పెట్టడం జరిగింది అండ్ కింద నవధాన్యాలు వేశారు అవి మొలకలు కూడా వచ్చినాయి సో ఊర్లో అందరూ మన వస్తారు సో ప్రసాదాలు సమర్పించుకుంటారు కానుకలు సమర్పించుకుంటారు అండ్ పర్టికులర్గా అమ్మవారికి ఇది చూసినట్లయితే మార్నింగ్ టైమ్ ఈ నందమ్మకి సంబంధించి మార్నింగ్ టైం లేపటానికి ఒక పాట పాడి లేపాల్సి ఉంటుందంట అండ్ పళ్ళు తోముకుంటా కూడా ఒక పర్టికులర్ మనం వేప వేప ఎట్లా అయితే తోముకుంటామో సో అట్లనే వేప కొమ్మలు కాకుండా వేరే వేరే ఒక వేరే ఒకటి పర్టికులర్గా దేవుడికి సంబంధించింది ఏదో ఉంటుందంట సో అది తీసుకొచ్చి ఐదు పుల్లలు అన్నది పెట్టడం జరుగుతుంది అంటే ఐదుగురికి ఐదు పుల్లలు అన్నది పెట్టడం జరుగుతుంది అండ్ చివరికి నిమజ్జనం జరిగే రోజు ఏ రోజు ఆ రోజు పుల్లలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేసి నిమజ్జనం చేసినప్పుడు అవి కూడా నిమజ్జనం చేసేస్తారు అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి పాటతో లేపి అండ్ బ్రష్ చేయడానికి ఆ పుల్లలు ఇచ్చి అది అయిపోయిన తర్వాత ప్రసాదం అనేది పెట్టడం జరుగుతుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారిని ఎన్ని రోజులైతే మనం ఆ ఇంట్లో పెట్టి ఉంచుతామో ఆ రోజు అంటే అన్ని రోజులు నైట్ అన్నది కంపల్సరీ ఒకళ్ళు అమ్మవారి దగ్గర ఉండి చూసుకోవడం జరుగుతుంది అంటే మేల్కొని ఉండాలి నిద్రపోకూడదంట సో మేల్కొని ఉండాలి అండ్ ఒకవేళ నిద్రపోయినట్లయితే నందమ్మ వెళ్ళిపోతుంది అంట ఆ ఇంటి నుంచి సో వెళ్ళిపోకుండా మనం మేల్కొని కాపులా కాస్తున్నట్టు అని అర్థమంట అండ్ మీకు ఈ పాటలో అయితే మీకు నందమ్మకి అంటే అమ్మవారికి అంటే శివుడు పార్వతి గంగమ్మ గ వినాయకుడికి ఇంకా నందమ్మకి మనం ప్రసాదం పెట్టినప్పుడు అంటే భోజనం పెట్టినప్పుడు కూడా పర్టికులర్గా అంటే లేపడానికి ఒక పాటు ఉంటుంది భోజనం భోజనం పెట్టే టైంలో ఒక పాట ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆయనకి సంబంధించిన పాటలు ఉంటాయంట సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు భోజనం పెట్టినప్పుడు ఎలాంటి పాటలు పాడతారు అన్నది అంటే మనం సిటీ కల్చర్లో మనం ఎప్పుడు ఉండమండి సో పల్లెటూరులో ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాము సో నాకైతే కొత్తగా అనిపించింది అండ్ చాలా ఎంజాయ్ చేశాను అండ్ నిమజ్జనం రోజైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశాము అండ్ నిమజ్జనం వీడియో పార్ట్ టూలో మీకు కవర్ చేస్తాను సో ప్రస్తుతానికైతే ఇది పార్ట్ వన్లో అమ్మవారికి ప్రసాదం సమర్పించినప్పుడు అంటే జనరల్గా మనం ఆఫ్టర్నూన్ ఏదైతే ఫుడ్ వండుకుంటామో అదే అదే అన్నం కాకపోతే బీరకాయ బీరాకు అంటారు కదా బీరకాయ ఆకులో మాత్రమే ఆ నైవేద్యం అనేది పెట్టడం జరుగుతుందంట సో మనం ఏదైతే కూర వండుకుంటామో అదే కూర అమ్మవారికి అన్నం పెట్టి అదే కూర చూస్తున్నారు కదా ఇట్లా సో డిఫరెంట్ డిఫరెంట్ బీరాకుల్లో ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే కూర ఇంకా అన్నం పెట్టడం జరిగింది అండ్ సెవెన్ సారీ ఒకటి శివుడు పార్వతి గంగమ్మ గణేష్కి ఇంకా నందమ్మకి అంటే ఫైవ్ ప్లేట్స్ పెట్టడం జరిగింది సో ఇంకా చూస్తూ ఉండండి మీకు ఇప్పుడు అయితే ఈ పార్ట్ వన్లో చెప్పాను కదా సో ఈ పాటలు కవర్ చేద్దాము అంటే ఎలాంటి పాటలు పాడతారు నందమ్మని పెట్టినప్పుడు అని అండ్ పార్ట్ టూలో మీకు నా అంటే నిమజ్జనం ఎలా చేస్తారు ఏంటి అన్నది క్లియర్గా ఉంది అండి అండ్ గొల్ల భజన అంటారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా అంటే చాలా డిఫరెంట్ పాటలు పాడారు అండ్ చాలా అయితే ఎంజాయ్ చేసాం అండ్ ఆ ఆ గౌరమ్మ తల్లి అని చెప్పాను కదా సో నిమజ్జనం గౌరమ్మ తల్లిని తల మీద పెట్టుకొని నిమజ్జనం టైంలో తెల్లడం జరుగుతుంది అండ్ ఇప్పుడైతే మనం ఆ పాటలు వినేద్దాం

കൊടു సో ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్లో ఇంకా వేరే దేవుళ్ళ గురించి కూడా చాలా ఉన్నాయి అండ్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి సో ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి సో దాట్ నాకు ఇంకా ఇంకా వీడియోలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే